గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం 31వ వార్డ్ నరాల శెట్టి వారి పాలెంలోని రాములవారి దేవాలయం వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాలకు ఆత్మీయ సత్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపు సోదరులు, నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోనా ఛాంబర్ లో విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో అవినాష్ నాయుడు, గుండ్రెడ్డి శివ, తాండ్ర సాంబశివారావు, మారం రామకోటి, మాసా నాని, ఆర్మీ రవి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారికి మరియు ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘ కాపు కార్పొరేషన్ చైర్మన్ గారి నుండి ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా గారికి ఆత్మీయ సత్కార సన్మాన సభ జరుగుతుంది. స్థానిక బాపట్ల పట్టణంలోని 31వ వార్డు నరాశెట్టి వారి పాలెంలో రామాలయం వద్ద భారీ సన్మాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారి ఇంటి వద్ద నుండి వారిద్దరిని సాదరంగా భారీ ర్యాలీతో తీసుకుని వెళ్లి ఆ కార్యక్రమం కూడా చీల్ రోడ్డు నుంచి పోలేరమ్మ గుడి మీదుగా ఇస్లాంపేటలో నుండి నరాశెట్టి వారి పాలన సాగుతుంది. భారీ ర్యాలీలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ, కాపు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొని మరి 13వ తేదీ సాయంత్రం జరిగే కాపు కార్పొరేషన్ చైర్మన్ యొక్క సన్మాన సభకి వేలాదిగా ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే వారిని కూడా గత 2 రోజుల క్రితం మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గారిని రాజమండ్రి వెళ్లి వారిని కలిసి వారిని స్వచ్ఛందంగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా దాదాపుగా 4 గంటలకే బాపట్ల శాసనసభ్యుల ఇంటి వద్దకు వస్తానని కూడా వారు తెలియపరుచున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున కాపు సోదరులే కాదు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొని ఈ యొక్క సన్మానాన్ని విజయవంతం చేయవలసిందిగా పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాను.